హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ టీమ్ బిఎఫ్సి గేమింగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో గైస్, ఈరోజు వీడియోలో మనకైతే గైస్ రమదాన్కి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, సో మనకైతే కొన్ని రివార్డ్స్ అయితే రాబోతున్నాయని చెప్పి, సో అదేవిధంగా మనకైతే ఫ్రీ ఫైర్ నుంచి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయన్నమాట. సో దాంట్లో ఏంటంటే గైస్, మనకైతే మ్యాజిక్ క్యూబ్ ఫ్రీగా రాబోతుంది అంటున్నారు. అండ్ అలాగే గైస్ మనకి మ్యాజిక్ క్యూబ్ ఎక్స్చేంజ్లో వచ్చే బండిల్స్ గురించి కూడా వీడియో చెప్తాను. సో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన యొక్క బెల్ ఐకాన్ ఉంటుంది, దానిలో పెట్టుకోండి. మీకైతే ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. సో గైస్, ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్ గైస్. సో గైస్, మనకైతే ఇండియన్ ఫ్రీ ఫైర్ అఫీషియల్ వచ్చేసి మనకైతే ఈ విధంగా ఒక ఇమేజ్ అయితే లీక్ చేశారు. సో దీంట్లో ఏంటంటే లిక్ క్లూజ్లు అని చెప్పి కింద యూ మైట్ ఫైండ్ సమ్ క్లూస్ అబౌట్ వాట్స్ కమింగ్ సూన్ అని చెప్పి స్టేట్ యూనియన్ అని ఇచ్చాడు. సో దీంట్లో మనకి క్లూస్ ఏమేమి ఉన్నాయో క్లూస్ కనుక్కోమని చెప్తున్నాడు. సో అదేవిధంగా గైస్ మనకి కొంచెం తర్వాత మళ్ళా ఇంకో లీక్ అయితే వచ్చింది. సో అదేంటంటే క్లూస్కి సంబంధించిన అనమాట. సో ఇక్కడ క్లూ వన్ వచ్చేసి ఇక్కడ ఫీమేల్ ఏదో పెట్టారు, అండ్ క్లూ టూ వచ్చేసి అండ్ క్లూ త్రీ ఈ విధంగా అయితే ఉన్నాయి. సో క్లూ వన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫీమేల్ బండిల్ ఫ్రీగా వస్తుందని చెప్పి, మేబీ దాని గురించి ఉండొచ్చు. అండ్ క్లూ టూ చూసుకుంటే గైస్ ఇదేందో ప్యారాచూట్లో నుంచి మనిషి దూకుతున్నాడు, మేబీ ఇలా ఏందో దీన్ని హైలైట్ చేస్తున్నాడు, ఇలా చూపించి మళ్ళా ఇడేమన్నా ప్యారాచూట్ స్కిన్ ఫ్రీగా ఇస్తే ఇక్కడికి ఉంటుంది, మామూలుగా ఉండదు. సో నేనైతే ఎక్కువ హోప్స్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఫ్రీ ఫైర్ ఇండియన్ ఫ్రీ ఫైర్కి చూపించేది ఎక్కువ షో, అంటే షో చేసేది ఎక్కువ ఇచ్చేది తక్కువ అనమాట. సో అక్కడేమో ప్యారాచూట్ మీద నుంచి ప్యారాచూట్ల నుంచి మన జంప్ అవుతున్నాం కదా, సో ఆ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో దానికి నేను అనుకున్నాను ఇది కూడా ఒక క్లూ, నేను ఇలా చూపించి వాడు కానీ ప్యారాచూట్ స్కిన్ కానీ ఫ్రీగా ఇస్తే వాడిని మామూలుగా తిట్టారు అందరూ. సో నేనైతే ఇంకా ప్యారాచూట్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. మీకైతే ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక మ్యాజిక్ క్యూబ్ గురించి అయితే ఒక క్లూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇమేజ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు గెట్ రెడీ ఫర్ సంథింగ్ ఆసమ్ అని చెప్పి కిందేమో మ్యాజిక్ క్యూబ్ ఉంది. సో మ్యాజిక్ క్యూబ్లో కూడా ఇంత స్పెషాలిటీ ఏందో అయితే నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు మ్యాజిక్ క్యూబ్స్ అంటే దాంట్లో పాత బండిల్స్ ఉండేవి కాబట్టి మనకి వచ్చినా కూడా కొంచెం హ్యాపీ ఉండేది, బట్ ఇప్పుడు కూడా మ్యాజిక్ క్యూబ్స్కి ఇంత స్పెషాలిటీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీకైతే నేను ఒకటి క్లారిటీగా చెప్తాను, మీరైతే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మనల్ని ఏదో లెవెల్కి హైప్ క్రియేట్ చేసి దాని తర్వాత దాని చిన్న చిన్నవి ఇస్తాడు ఏదో ఒకటి. సో అందుకని మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. నాకు తెలిసినంత వరకు కలిసి ఇక్కడ త్రీ క్లూస్ అయితే ఇచ్చాడు. సో ఓవరాల్గా త్రీ క్లూస్లో నేను అనుకునేది ఏంటంటే, సో ఇది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో మీకేమైనా అనిపిస్తే చెప్పండి. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్లూ అమ్మాయి ఏంటంటే ఏదో ఫీమేల్ బండిల్ ఇవ్వబోతున్నాడని చెప్పి, సో ఆ ఫీమేల్ బండిల్ ఏదో నీకు నేనైతే మీకు ఆల్రెడీ రంజాన్ రివార్డ్స్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించారు. అండ్ క్లూ టూ చూసుకున్నట్లయితే మనకైతే ప్యారాచూట్లో నుంచి ఎనిమిది దిప్పుతున్నట్టు ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ప్యారాచూట్కి ఎనిమిదికి ఇదైతే నాకేం అర్థం కావట్లేదు. సో నేనైతే అనుకుంటున్నాను ప్యారాచూట్ ఏదో ప్యారాచూట్ ఫ్రీగా ఇవ్వబోతున్నాను అనుకుంటున్నాను. సో దానికి మించి అంత హెవీగా మన ఇండియన్ సర్వర్కి ఏమి ఇవ్వడు. సో అదంతా తెలిసింది కదా మనందరికీ తెలుసు, ఇండియన్ సర్వర్కి ఏమి ఇవ్వడు మంచి మంచివి అన్ని చెత్త చెత్త వేస్తుంటాడు. సో దాని ఏదో క్లూ అని చెప్పి అది ఇది హైలైట్ చేస్తున్నాడు తప్ప దాంట్లో ఏముండదు. అండ్ థర్డ్ విషయానికి వస్తే గైస్ మ్యాజిక్ క్యూబ్ అంట. సో నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఏమంటున్నారంటే అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా లీక్స్ ఇచ్చేవాళ్ళు కానీ చాలా వరకు ఏంటంటే మనకి మ్యాజిక్ క్యూబ్ వస్తుందేమో, సో మ్యాజిక్ క్యూబే వస్తుంది అనుకుంటారు. సో నేనేమనుకుంటున్నానంటే మ్యాజిక్ క్యూబే వస్తుంది, బట్ దాంట్లో ఏమైనా చేంజెస్ జరగచ్చు, లైక్ మనకి మ్యాజిక్ క్యూబ్ బండిల్ సెక్షన్ కానీ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బండిల్ సెక్షన్ చేంజ్ అంటే గుర్తొచ్చింది, సో మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి క్వశ్చన్ చెప్పాలి. సో మ్యాజిక్ క్యూబ్ అప్డేట్లో మనకి కొన్ని కొన్ని బండిల్స్ యాడ్ చేస్తుంటారు. సో అవి ఏ బండిల్స్ మీ అందరికీ తెలుసు ఏంటంటే గైస్ డైమండ్ రాయల్లో ఆల్రెడీ వచ్చిన బండిల్స్ మళ్ళీ యాడ్ చేస్తారు కదా. సో అదే అనమాట ఇక్కడ స్క్రీన్ చూస్తున్నాం కదా. సో ఈ బ్లాక్ బండిల్ వచ్చేసి మనకైతే మ్యాజిక్ క్యూబ్లో తొందరలో యాడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ముందుగా మెయిన్ థింగ్ వచ్చేసి మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ సెక్షన్ అనమాట. అండ్ ఆర్కిటిక్ బ్లూ బ్రేక్ డాన్సర్ గురించి మీరు చూశారు కదా, తమిళ్లో కూడా చూశారు. సో వీటి విషయానికి వస్తే చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, బ్రో వీటి గురించి చెప్పు, ఇవి వస్తాయా లేదా మ్యాజిక్ క్యూబ్లో కూడా అడుగుతున్నారు. సో ఇన్ కేసు ఇప్పుడు వచ్చేసి రంజాన్ ఈవెంట్కి సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా, ఇన్ కేసు ఇవ్వడు మ్యాక్సిమం ఇవ్వడు. సో నమ్మకాలు ఎవరు పెట్టుకోవద్దు, మ్యాజిక్ క్యూబ్లో ఎప్పటికీ ఆర్కిటిక్ బ్లూ బ్రేక్ డాన్సర్ రాకపోవచ్చు, బట్ చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో వేరే సర్వర్లు అయితే ఆల్రెడీ ఉన్నాయి, అవి ఎప్పటికీ తీయట్లేదు. అండ్ మన సర్వర్లో ఎందుకు ఇవ్వడంటే మనము దాన్ని ఎక్కువ క్రేజ్ పెంచేస్తామన్నమాట. ఆర్కిటిక్ బ్లూ అంటే అబ్బా ఇది మామూలు బండిల్ కాదు, ఇది టోపు అన్నట్టు మనం క్రేజ్ క్రియేట్ చేసినాం అనమాట. సో ఇంకోటి ఏది ఆ బ్రేక్ డాన్సర్ బండిల్, అప్పుడు ఏదో గోల్డ్ రాయల్ వచ్చిందంటే ఇప్పుడు మనం వచ్చేసి దాన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళినామంటే ఇది ఉంటే చాలు అన్నట్టు తీసుకెళ్ళినాం. సో అందుకని చెప్పి వాళ్ళు డైమండ్స్ కోసము ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. సో మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ వచ్చి మనకి ఆ పాత డైమండ్ రాయల్ బండిల్ ఇస్తాడు. మరి చూద్దాం రంజాన్కి ఏదో స్పెషల్ వస్తుంది అది అంటున్నారు కదా. సో నేనైతే ఏం నమ్మకాలు పెట్టుకోవట్లేదు, నాకు తెలిసినందుకు ఆ ఫీమేల్ బండిల్ ఒకటి అండ్ ఆ ప్యారాచూట్ ఒకటి అండ్ మ్యాజిక్ క్యూబ్. సో ఈ వీటికంటే ఎక్కువ రావు అనుకుంటున్నాను. సో అండ్ ఇదే గైస్ మనకి రంజాన్కి సంబంధించిన రివార్డ్స్ గురించి. సో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. రంజాన్కి వచ్చే మనకి ఈవెంట్ డీటెయిల్స్ మొత్తం అయితే చెప్పాను. సో ఎంఐటీ 987 స్కిన్ గురించి కూడా సో దాంట్లో చెప్పాను, ఎవరైనా చూడలేదు చూడండి.
సో గైస్ మీరైతే ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవద్దు, మనకి రమదానికి అది ఇస్తాడు ఇది ఇస్తాడని చెప్పి ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవద్దు. నమ్మకాలు ఎక్కువ పెట్టుకుంటే మనం మళ్ళీ మోసపోతాం అనమాట. సో నార్మల్గానే ఉండండి, అండ్ ఇన్ కేస్ ఏమైనా వాటి గురించి డీటెయిల్ తెలిస్తే మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేస్తే వీడియోని లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్ గైస్.